హైదరాబాద్ లో రోజు రోజుకు డ్రగ్స్ దందా పెరుగుతోంది. నగరంలో రెండు వేరువేరు ప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడినట్లు నగర సిపిఐ ఆనంద్ సంచలన విషయాలు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ కేసులో డేవిడ్ హుకా అనే నైజీరియన్ని అరెస్ట్ చేశామన్నారు. 8 ఏళ్ల క్రితం బెంగళూరుకు వచ్చారని, ఇండియాకు వచ్చాక పాస్టర్గా అవతారమెత్తిన డేవిడ్ హుకా తన పేరును మార్చుకున్నాడని తెలిపారు. ఫేక్ వీసా, ఫేక్ ఐడితో సిమ్ కార్డులు తీసుకుంటున్నాడన్నారు. డ్రగ్స్ గంజాయి కేసులో నైజీరియన్స్ అరెస్ట్ అయితే వారికి బెయిల్ ఇప్పించడం, వారిని వారి దేశాలకు పంపించడం వంటి విషయాల్లో డేవిడ్ హుకా బాధ్యత తీసుకుంటున్నాడని అన్నారు. 4 కోట్ల ఆస్తులు జప్తు చేయబోతున్నామని సిపి ఆనంద్ వెల్లడించారు. సరఫరా ఉండొద్దు, వాడకం ఉండొద్దు, ట్రాన్స్పోర్టేషన్ సప్లై స్టోరేజ్ ఏది కూడా ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించి ఒక బ్యూరో కూడా ఫామ్ చేయడం, ఈ మధ్యకాలంలో ఆఫీసర్లు అందరూ కూడా రిపోర్ట్ చేశారు. సో మేము పకడ్బందీగా రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఆపరేషన్స్ మెల్లమెల్లగా మొదలుపెట్టాము టిఎస్ న్యాబ్ తరఫున. ఇది టిఎస్ న్యాబ్కి మొట్టమొదటి